जय विश्वकर्मा, जय जय विश्वकर्मा, जय विश्वकर्मा, विश्व ब्राह्मण ऐक्यता, विश्व ब्राह्मण ऐक्यता, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय विश्वकर्मा, जय Jai 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 Jai
विश्वकर्मा। जय शंकर सर। जय विश्वकर्मा। विश्वकर्मा लायक के दा। विश्वकर्मा लायक के दा। एडीआर क्षमा मन जपाले। राम राम। एडीआर बेशर दुगा। क्षमा मन जपाले। एडीआर बेशर दुगा। क्षमा मन जपाले। एडीआर बेशर दुगा। क्षमा मन जपाले। लायक के दा। विश्वकर्मा लायक के दा। विश्वकर्मा। जय विश्वकर्मा। బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి గారు మా వర్గీయుడయ్యా, నువ్వు మమ్మల్ని పట్టుకొని ఇంత కిచ్చపరుస్తున్నావు? కేటీఆర్ కేసీఆర్ మా శ్రీకాంతాచారి తొలి కాగడాగా తెలంగాణ ఉద్యమం కోసం బలిదానం చేసుకున్న వ్యక్తి కాగడ ఇంకా ఆరిపోలేదు. రానున్న రోజుల్లో మీరు క్షమాపణ చెప్పినట్టయితే మిమ్మల్ని అందరికీ మా అగ్ని మొత్తం, మా జ్వాలాగ్ని మొత్తం మీ మీద పడి మీరందరూ దహించకపోతారు, మీ పార్టీ మొత్తం సర్వనాశనం అవుతాయా. ఖచ్చితంగా మీరు రే శరత్గా రోడ్డు మీద. మొన్న కల్వకుర్తిలో జరిగిన మీటింగ్ల సందర్భంగా, పార్టీ మీటింగ్ సందర్భంగా మా విశ్వరామన్లందరినీ కిర్చపరిచే విధంగా చారి పప్పుచారి ఎవడో గొట్టంగాడు అని మా కులాన్ని మా జాతిని అగౌరవపరుస్తూ మాట్లాడిన కేటీఆర్ గారి గురించి ఈరోజు మేమందరము ఇక్కడ నిరసన ర్యాలీ వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో భాగంగా అయ్యా కేసీఆర్ కేటీఆర్ మీరు ఎన్ని రోజులు అవుతుంది పార్టీ పెట్టి? మీరు 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టితే 1997లోనే మా రోజు వీరన్న మా జాతీయుడు ఆయన ఆ రోజు తెలంగాణ మలిదశ ఉద్యమం కోసము ఆయన పార్టిసిపేట్ చేసిండయా. మళ్ళీ తర్వాత మీకు రాజకీయాన్ని భిక్షగా పెట్టింది మేమయ్యా, మేము స్వర్ణకారులం, మేము విశ్వరామలమయ్యా. మా జాతి వర్గంలోన ప్రొఫెసర్ జయశంకర్ చారి గారే ఈ తెలంగాణకు జాతి పిజగా మరియు మన తెలంగాణ సిద్ధాంతకర్తగా కొలవబడుతున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మా జాతీయుడయ్యా, మా చారివయ్యా. అండ్ మళ్ళీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి కాగడాగా నిలిచి ఆత్మగౌరవానికి, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి గారు మా వర్గీయుడయ్యా, నువ్వు మమ్మల్ని పట్టుకొని ఇంత కిచ్చపరుస్తున్నావు? కేటీఆర్ కేసీఆర్ మా శ్రీకాంతాచారి తొలి కాగడాగా తెలంగాణ ఉద్యమం కోసం బలిదానం చేసుకున్న వ్యక్తి కాగడ ఇంకా ఆరిపోలేదు. రానున్న రోజుల్లో మీరు క్షమాపణ చెప్పినట్టయితే మిమ్మల్ని అందరికీ మా అగ్ని మొత్తం, మా జ్వాలాగ్ని మొత్తం మీ మీద పడి మీరందరూ దహించకపోతారు, మీ పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుందా. ఖచ్చితంగా మీరు గ్రే శరత్గా రోడ్డు మీదకి వచ్చి ఏ మీటింగ్లో అయితే అన్నారో ప్రజలందరి ముందర మీరు ఎట్లయితే చెప్పిర్రో అదే రకంగా మీరు బేషరత్గా ప్రజలందరి ముందు మీడియా ముందరకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితమైన మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ధర్నాలు రాస్తారోకాలు. ఆనాడు మా జాతి మొత్తం మొట్టమొదటిగా మేమందరం కలిసి ఎట్లయితే తెలంగాణ సాధించుకోవడానికైతే ఏ రకంగా అయితే కష్టపడ్డామో, ఏ రకంగా అయితే మా నిరసన తెలియజేసామో, ఇప్పుడు మీరు క్షమాపణ చెప్పకపోతే అదే రకంగా మేము అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడానికి ముందుకు రాబోతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పి తీరాలని ఖచ్చితంగా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై విశ్వకర్మ. విశ్వబ్రాహ్మణుడు అని అంటే జయశంకర్ గారు కూడా విశ్వబ్రాహ్మణుడే, శ్రీ ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి కూడా విశ్వబ్రాహ్మణుడే. తెలంగాణ రావడానికి కారణం తెలంగాణ ఎప్పుడు అసలు ఎదురు చూడడం జయశంకర్ మూల స్తంభం లాంటి వాడు. ఆ మూల స్తంభం కూడా విశ్వబ్రాహ్మణుడే. విశ్వబ్రాహ్మణులను కించపరచుడు ఎంతవరకు కరెక్ట్ కాదు, ఏదైనా గౌరవమైన వాడాలే తప్ప చారుగాడు పప్పుగాడు మళ్ళీ అది కాకుండా చారుగాడు పప్పుగాడు అనుడు, ఆడవుడు గొట్టంగాడు అనుడు, అది కరెక్ట్ కాదు. గౌరవమైన పదవిలో ఉన్న వాళ్ళు గౌరవంగా మాట్లాడాలి తప్ప ఈ మాటలు మాత్రం కరెక్ట్ కాదు. అది దయచేసి ఇప్పటికైనా అంగం తీసుకోవాలని కోరుకుంటూ, తెలంగాణ అంటే విశ్వబ్రాహ్మణులే మొదటోళ్ళు. శ్రీకాంతాచారి లేని ఉద్యమం లేదు. శ్రీకాంతాచారితోనే ఉద్యమంతోనే తెలంగాణ రావడం జరిగింది. సృష్టికర్త మొదలు తెలంగాణ కర్త ఎవరు? జయశంకర్ గారు. జయశంకర్ ఎవరు? విశ్వబ్రాహ్మణుడు. కేసీఆర్ గారు జయశంకర్ ఎంబడు తిరగడం జరిగింది. ఈ తెలంగాణ రావడం కోసం కేసీఆర్ గారిని జయశంకర్ గారు ఒక పెద్ద కొడుకు లెక్క భావించి దగ్గరికి తీసుకొని ఆ బాధ్యత జయశంకర్ గారు కేసీఆర్ గారికి అప్పచెప్పారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ తెలంగాణ పుట్టింది విశ్వబ్రాహ్మణుల స్థాపితంతోనే మొదలు, అక్కడి నుంచి మొదలైంది. ఇవాళ తెలంగాణ రావడం మా జయశంకర్ గారు, మా కులస్థుడు, మా బాంధవుడు విశ్వబ్రాహ్మణులతోనే తెలంగాణ రావడం జరిగింది. దయచేసి
కల్వకుర్తి సమావేశంలో గౌరవ తెలంగాణ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు విశ్వ బ్రాహ్మణులపై అనుచిత వాక్యాలు చారి పప్పు గొట్టంగాడు అని మమ్మల్ని నొప్పించే విధంగా మాట్లాడిన దాన్ని పురస్కరించుకొని యావత్ తెలంగాణ విశ్వ బ్రాహ్మణుల ఐక్య వేదిక నుండి ఈ యొక్క కార్యక్రమం నిరసన రూపకంగా తెలియజేయడమైనది. వెంటనే వారు ఆ యొక్క పదాలను ఉపయోగించుకున్న దాన్ని విస్మరించి వెనుక తీసుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. మమ్మల్నే కాదు ఏ జాతిని కూడా కించపరిచే విధంగా మాట్లాడకుండా సంస్కారవంతంగా మాట్లాడాలని కేటీఆర్ గారిని కేసీఆర్ గారిని కోరుతున్నాము. సింహభాగం తెలంగాణలో సింహభాగము ఈ యొక్క ఆచార్య కుటుంబం విశ్వ బ్రాహ్మణులే. శ్రీ గౌరవనీయుల పూజ్యులు కీర్తిశస్సులు జయశంకర్ గారు తొలి బలిదానమైన శ్రీకాంత్ గారు నా జాతి బిడ్డలే. అందరు చేసినప్పుడు కూడా తొలి బలిదానం మా అబ్బాయి మా గురువు గారు ఆధ్వర్యంలో జరిగిందని అటువంటి జాతిని పప్పు చారు గుట్టంగాడు అని చెప్పడము కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీకు ఇది తగదు. దయచేసి వెంటనే ఈ ఆలోచన మాటలను విస్మరించుకొని విత్డ్రా చేసుకొని బేషరత క్షమాపణ చెప్పాలి. మమ్మల్నే కాదు ఎవరినైనా దురుసుగా మాట్లాడకుండా సంస్కారవంతంగా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు సబ్ కలెక్టర్ కలెక్టర్ గారికి విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. జై విశ్వకర్మ.